జాతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించుకుని తమ ప్రణాళికల్ని అమలు చేస్తుంటాయి అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు ఇన్ఛార్జీ పెట్టుకున్నాయి తెలంగాణ కాంగ్రెస్ కు ఇన్ఛార్జిగా మహారాష్టకు చెందిన మాణిక్రావు ఠాక్రే వ్యవహరిస్తున్నారు ఇక బీజేపీ నుంచి తెలంగాణ వ్యవహారాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నలుగురు పర్యవేక్షిస్తున్నారు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శులు శివప్రకాష్ సునీల్ బన్సాల్ తో పాటు పొలిటికల్ ఇన్ఛార్జిగా చుగ్ సహా ఇన్ఛార్జిగా అరవింద్ మీనన్ పనిచేస్తున్నారు పార్టీలో అన్ని తామై ముందుకు నడపాల్సిన బాధ్యత ఇన్ఛార్జీలపై ఉంటుంది రాజకీయ క్షేత్రంలో నేతల్ని సమన్వయం చేయడం కష్టసాధ్యమైన పని కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తెర వెనుక చక్రం తీపుతూ కార్యక్రమాల్ని రూపొందించడం పార్టీ నేతల్ని సమన్వయం చేస్తూ కార్యక్రమాల్లో అందర్నీ ఇన్వాల్వ్ చేయడం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీల కర్తవ్యం తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జీల తీరు పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందంట అన్నట్లుగా ఉందని సొంత పార్టీలోనే నేతలు గుసగుసలాడుకుంటున్నారు పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అసమ్మతి నేతలు తరచూ భేటీ అవుతున్నారు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు నేతల మధ్య సమన్వయం సాధించే పనిని వదిలేసి ఇన్ఛార్జీలుగా పెత్తనం చేస్తున్నారని మండిపడుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పలువురు నేతలకు పొసకడం లేదు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు సర్దుబాటు చేయలేదని అసమ్మతి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ గా పనిచేసి వచ్చిన సంస్థాగత ఇన్ఛార్జి సునీల్ బన్సల్ చేస్తున్న ప్రయోగాలు తెలంగాణ నేతలు ఒంట పట్టించుకోవడం లేదట స్టేట్ కార్నర్ మీటింగ్స్ బూత్ స్వస్థీకరణ లాంటి కార్యక్రమాల్లో తొలుత హడావిడి చేసిన తర్వాత స్థానిక నేతల తీరుతో బన్సల్ విసికిపోయారట పొలిటికల్ ఇన్ఛార్జిగా ఉన్న తరుణ్ చుగ్ తెలంగాణకు రావడమే తగ్గించారు నేతల మధ్య సమన్వయం కోసం ఎలాంటి వర్కౌట్స్ చేయకపోవడం బీజేపీకి పెద్ద మైనస్ గా మారిందని చెప్పవచ్చు కర్ణాటక ఎన్నికల విజయంతో దూకుడు మీదన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం కోసం పావులు కదుపుతోంది టీపీసీసీ ఇన్ఛార్జిగా మాణికరావు ఠాకరే బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వరకు అంతర్గత గొడవలు తగ్గాయి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పార్టీలో అసమ్మతి జ్వాలను తగ్గించడంలో ఠాకరే కీలకంగా వ్యవహరించారని టాక్ గాంధీ భవన్లో అందుబాటులో ఉంటూ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు నేతల చేరికలపై ఎప్పటికప్పుడు ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు ఎటువంటి హంగామా లేకుండా తెర వెనుక పావులు కదుపుతున్నారు మొత్తానికి ఎన్నికల వేళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు జాతీయ పార్టీల నేతలు నలుగురు ఇన్ఛార్జీలతో బీజేపీ ఒకే ఇన్ఛార్జితో కాంగ్రెస్ ఎన్నికల రేసులో దిగుతున్నాయి మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి